మై ఛానల్ ఇవాళ ఇక్కడ నేను వంటికి చెలవు చేసే సగ్గుబియ్యంతో పాయసం చేయబోతున్నానండి. చక్కటి పాయసం అండి, చాలా చాలా చల్లగా ఒంట్లో వేడైతే దెబ్బకపోతుంది, అలానే కడుపులో కూడా చల్లగా ఉంటుందండి. మరి ఇలాంటి మంచి వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూసేయాలి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా నేనైతే సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి. దీని అయితే వాటర్ వేసి నానబెట్టుకుందాము. ఇంకా దీన్ని అయితే ఒక గంట నానబెట్టుకుందామండి. ఇంకొక బాండీలో అయితే జీడిపప్పులను వేయించుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నేను. ఇంకా వీటిని అయితే తీసేసుకుంటున్నానండి. ఇంకా మనం అయితే 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, 1 కప్కి 2 కప్స్ అయితే పాలు వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇవైతే నానిపోయాయండి. ఇంకా వీటిని అయితే మరుగుతున్న పాలల్లో వేసేసుకుందామండి. వీటిని అయితే కాసేపు పాలల్లో కుక్ చేసుకోవాలి. ఈ రకంగా కుక్ చేసుకోవాలండి. ఈ రకంగా మన సగ్గుబియ్యం అయితే వైట్ గా వచ్చేలా కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంకా దీంట్లో అయితే టేస్ట్ కి సరిపడా పంచదార వేసుకుందామండి. నేనైతే 1/2 కప్ వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 కప్ సరిపోతుంది. ఇంకా దీంట్లో అయితే 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు. జీడిపప్పులు వేసుకుందామండి. మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. మనకైతే పాయసం ఈ రకంగా చిక్కగా ఉంటే సరిపోతుందండి. చూసారు కదా టెక్స్చర్ అయితే ఈ రకంగా ఉండాలి. ఇంకా మన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఒంటికి చల్లవ చేసే పాయసం. మరి చూసారు కదండి, ఎప్పుడైనా బాగా వేడి చేసినప్పుడైతే ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఇంట్లో చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మీరు ఇంకా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.